హలో అండి, ఈరోజు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే మిక్సర్, అది కూడా చాలా చాలా తక్కువ నూనెతో, అతి తక్కువ నూనెతో ఎంత బాగా చేసుకోవచ్చో కరకరలాడుతూ అనేది చూద్దాం. ముందుగా పెద్ద బౌలుడు అటుకులు, హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు, హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు, మరమరాలు, ఇలా వేయించిన మరమరాలు లేదా మామూలు మరమరాలు ఒక కప్పు, అదే కప్పుతోటి జీడిపప్పు ఒక పావు కప్పు, ముక్కలైనా సరే గుండైనా సరే ఇక అది మీ ఇష్టం. 2 చెంచాలు ఆమ్చూరు పొడి, వేయించి జీలకర్రని పొడి చేసుకున్న పొడి 1-2 స్పూన్లు అన్నమాట. కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోండి, కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ చాలా కొంచెం వేసుకొని ఇవి ఆకులు బాగా మాడి కొంచెం కరకరలాడుతూ అయ్యే వరకు కరివేపాకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే మళ్ళీ కొంచెం నూనె వేసి అటుకులు, ఈ అటుకులు కొంచెం నూనెతోనే పఫీగా అవుతాయండి, లేదంటే ఇంకొక స్పూన్ మీరు వేసుకోండి. అలా మీడియం సెగ మీద పెట్టుకుంటే ఇలా గుల్లగా వచ్చి అటుకులు విచ్చుకున్నట్టు వస్తాయన్నమాట పఫీగా. దానిలో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి బాగా కలుపుతూ ఉంటే మొత్తం అటుకులన్నిటికీ పడుతుంది, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎంత తక్కువ నూనెతో ఎంత బాగా అవుతుందో చూడండి. ఒకసారి ఇలా పఫీగా అయిపోయినాయి అనుకున్నప్పుడు తీసేసి వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నూనె, ఆ కొంచెం నూనెతో ఉప్పు ముందుగా వేస్తున్నాం అన్నమాట, మరమరాలకు పట్టదని చెప్పి ముందే వేస్తున్నాం ఈసారి. ఆల్రెడీ వేయించిన మరమరాలు కాబట్టి ఎక్కువసేపు వేయించవసరం లేదు, లేదా మామూలు మరమరాలు అయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి. ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇలా మళ్ళీ తీసేసి దానిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు అదే దానిలో డ్రై ప్యాన్లో వేరుశనగ గుళ్ళు, లేదా మీరు మైక్రోవేవ్ చేసుకుంటే మైక్రోవేవ్ చేసుకోండి, 2-3 మినిట్స్ పడుతుంది. మధ్యలో 1-2 సార్లు ఇలా కలుపుకుని మైక్రోవేవ్లో పెట్టుకుంటే మాత్రం ఇలా పొట్టు వచ్చేస్తే చాలండి. దాన్ని వెంటనే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఆ వేడికి ఇంకా మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి మైక్రోవేవ్లో చేసుకుంటే మాత్రం అలా చేసుకోండి, లేదా ఇలా వేయించుకోండి. అవి కూడా దానిలోనే పోసేసి మొత్తం అన్నీ ఇప్పుడు ఎలాగో గుల్లశనగపప్పు ఎలాగో వేయించే ఉంటాయండి, కానీ కొంచెం సేపు వేపితే సరిపోతుంది. కొంచెం సేపు వేయించితే ఇంకా కరకరలాడుతూ బాగుంటాయి. అవి కూడా దానిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం మొత్తం అన్నీ కలిపేసేసి. ఇప్పుడు ముక్క జీడిపప్పును తీసుకుని, ఆ జీడిపప్పును మాత్రం నేను మైక్రోవేవ్ చేశాను, మీరు మామూలుగా కూడా కావాలంటే చేసుకోండి, 3 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. అవి కూడా జీడిపప్పు కూడా దానిలో పోసేసి 2 చెంచాలు జీలకర్ర పొడి రెడీ చేసుకుని పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే కరివేపాకు అలా పట్టుకుంటే ఇరిగిపోయేటట్టు వేయించుకోవాలండి. ఈ 2 బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. జీలకర్ర పొడి, కరివేపాకు పొడి కంపల్సరీగా వేసుకోండి. మొత్తం అంతా పైకి కిందకి బాగా కలపాలి, కలిపితేనే అంతా మీకు కలిసి చక్కగా పట్టి ఉంటుంది అన్నమాట. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కొంచెం ఉప్పు, ఎందుకంటే ఇందాక కొన్ని వేరుశనగ పప్పు అటు ఇట్లా వేయలేదు కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు, ఆమ్చూరు పొడి, ఆమ్చూరు పొడి మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే మానేయండి. ఎక్కువ నూనెతో ఈజీగా టేస్టీగా ఉండే మిక్సర్ చూసారా ఎంత బాగుందో, అది టైట్గా ఉన్న డబ్బాలు వేసుకుంటే 8 రోజులైనా ఉంటుంది.